తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మీద పోరాడటానికి వాళ్ల నిర్ణయాల్ని తప్పుబట్టడానికి రాజకీయ నాయకులే వెనుకంజ వేస్తూ ఉంటారు. ఎవరైనా మాట్లాడినా తమ రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకునే తప్ప ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని మాత్రం కాదు. ఇక తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేని వారు, సినిమా వాళ్ళు తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడటం అన్నది కలలోనూ జరగని పని. కేసీఆర్ కేటీఆర్లను పొగడడానికి ఎగబడే ఈ జనాలు ప్రభుత్వాన్ని నిలదీయాల్సినప్పుడు మాత్రం నోరు మెదపరు. అయితే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధమయ్యాడు. జనసేన పార్టీకి తెలంగాణలో రాజకీయంగా ఏ ప్రయోజనాలు లేకపోయినా నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పవన్ నిరసన స్వరం వినిపిస్తున్నాడు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీలే నల్లమల ఇష్యూను అనుకున్న స్థాయిలో టేకాఫ్ చేయలేదు. ప్రజా సంఘాల వాళ్లు, స్థానికులు, పర్యావరణ పరిరక్షకులు, శేఖర్ కమ్ముల లాంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలని వ్యతిరేకిస్తూ గళంవిప్పుతున్నారు. రాజకీయ నేతల్లో కాస్త గట్టిగా స్వరం వినిపిస్తున్న వాళ్లల్లో పవన్ ఒకడు. నిజంగా జనాల భవిష్యత్ పట్ల ఆందోళనతోనే పవన్ ఈ పోరాటానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది. ఇందులో ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు ఏమీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఖచ్చితంగా పవన్ చేస్తున్నది మంచి పనే. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపనుండడంతో అక్కడి జీవరాశి మనుగడ ప్రమాదంలో పడనుంది. భూగర్భ జలాలు కలుషితం కాబోతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలపై అనేక ప్రతికూల ప్రభావాలు చూడబోతున్నాం. దీని గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకునే పవన్ పోరాటానికి సిద్ధమైనట్లుంది. కానీ పవన్లో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే, ఏదైనా ఇష్యూను టేకాఫ్ చేస్తే దాని మీద చివరిదాకా పోరాడడు, మధ్యలో వదిలేస్తాడు. కొన్ని విషయాలపై గట్టిగా మాట్లాడి తర్వాత మౌనం వహించిన సందర్భాలు బోలెడు. అందుకే పవన్ కు నిలకడ లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. రాజకీయాల్లో ఒక సమస్య మీద దీర్ఘకాలం పరిష్కారం వచ్చే వరకు పోరాడితేనే జనాల్లో నాయకుడిపై నమ్మకం కుదురుతుంది. ఈ నేపథ్యంలో తన విశ్వసనీయతను, సిన్సియారిటీని చాటుకోవడానికి పవన్ కి ఇది మంచి అవకాశం. మరి ఆయన ఈ పోరాటంలో ఎంతవరకు నిలబడతాడో చూడాలి. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మీద పోరాడటానికి వాళ్ల నిర్ణయాల్ని తప్పుబట్టడానికి రాజకీయ నాయకులే వెనుకంజ వేస్తూ ఉంటారు. ఎవరైనా మాట్లాడినా తమ రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకునే తప్ప ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని మాత్రం కాదు. ఇక తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేని వారు, సినిమా వాళ్లు తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడటం అన్నది కలలోనూ జరగని పని. కేసీఆర్ కేటీఆర్లను పొగడడానికి ఎగబడే ఈ జనాలు ప్రభుత్వాన్ని నిలదీయాల్సినప్పుడు మాత్రం నోరు మెదపరు. అయితే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధమయ్యాడు. జనసేన పార్టీకి తెలంగాణలో రాజకీయంగా ఏ ప్రయోజనాలు లేకపోయినా నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పవన్ నిరసన స్వరం వినిపిస్తున్నాడు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీలే నల్లమల ఇష్యూను అనుకున్న స్థాయిలో టేకాఫ్ చేయలేదు. ప్రజా సంఘాల వాళ్లు, స్థానికులు, పర్యావరణ పరిరక్షకులు, శేఖర్ కమ్ముల లాంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలని వ్యతిరేకిస్తూ గళంవిప్పుతున్నారు. రాజకీయ నేతల్లో కాస్త గట్టిగా స్వరం వినిపిస్తున్న వాళ్లల్లో పవన్ ఒకడు. నిజంగా జనాల భవిష్యత్ పట్ల ఆందోళనతోనే పవన్ ఈ పోరాటానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది. ఇందులో ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు ఏమీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఖచ్చితంగా పవన్ చేస్తున్నది మంచి పనే. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపనుండడంతో అక్కడి జీవరాశి మనుగడ ప్రమాదంలో పడనుంది. భూగర్భ జలాలు కలుషితం కాబోతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలపై అనేక ప్రతికూల ప్రభావాలు చూడబోతున్నాం. దీని గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకునే పవన్ పోరాటానికి సిద్ధమైనట్లుంది. కానీ పవన్లో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే, ఏదైనా ఇష్యూను టేకాఫ్ చేస్తే దాని మీద చివరిదాకా పోరాడడు, మధ్యలో వదిలేస్తాడు. కొన్ని విషయాలపై గట్టిగా మాట్లాడి తర్వాత మౌనం వహించిన సందర్భాలు బోలెడు. అందుకే పవన్ కు నిలకడ లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. రాజకీయాల్లో ఒక సమస్య మీద దీర్ఘకాలం పరిష్కారం వచ్చే వరకు పోరాడితేనే జనాల్లో నాయకుడిపై నమ్మకం కుదురుతుంది. ఈ నేపథ్యంలో తన విశ్వసనీయతను, సిన్సియారిటీని చాటుకోవడానికి పవన్ కి ఇది మంచి అవకాశం. మరి ఆయన ఈ పోరాటంలో ఎంతవరకు నిలబడతాడో చూడాలి.